త్రిమూర్తులను ఉన్నతులెవరో పరీక్షించడానికి వచ్చిన భృగు మహర్షి అహంకారంతో మహావిష్ణువు వక్షస్థలాన్ని తన్నిన ఉదంతం అందరికీ తెలిసినదే వెనువెంటనే భృగువును శిక్షించక ఉపచరించినందున మహావిష్ణువుపై ఆగ్రహించి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది పంచగంగలు ప్రవహించే ప్రాంతంలో తపస్సు చేయడం ఆరంభించింది అది యుగ సంధి కాలం ఆ సమయాన మహాప్రలయం ఏర్పడింది నీటిలో మునిగిపోతున్న ప్రాంతాన్ని ఎత్తిపట్టి అందర్నీ ప్రళయం నుండి కాపాడింది అందువలన ఆ ప్రాంతానికి కనవీర అని పేరు వచ్చింది సిరులకు అధిదేవత అయిన మహాలక్ష్మి శక్తి స్వరూపిణి అయి కోలాసురుడనే రాక్షసుని సంహరించినది కూడా ఇక్కడే అసురునితో యుద్ధం జరిగిన ప్రాంతమంతా పల్లంగా మారి బురదతో నిండిపోయింది అలాంటి పల్లపు బురదలోనే లక్ష్మీదేవి అవతరించింది ఈ ప్రాంతానికి కనవీర అనే పేరు వారి కులపురం అనే పేరు వచ్చి కాలక్రమేణా కొల్లాపురమై ఈనాడు కొల్హాపురం అని పిలువబడుతుంది అనేక మహిమలు గల శక్తివంతమైన దేవత కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి